ఏ మా పిల్లలు చదువుకోకూడదా? ఇవాళ జగనన్న విద్యా వ్యవస్థలో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చారు, రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ డబ్బు మా బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే మాకు తెలుసు, మేము మా పిల్లలకి ఏం చేయించుకోవాలా, మేము ఏం వ్యాపారాలు చేయాలా, మేము కూడా సమాజంలో సమాజంలో స్థాపనకి ఏ రకంగా ఉండాలో మాకు తెలుసు. ఈ చంద్రబాబు నాయుడు గారు మాకేం చెప్పక్కర్లా. అంటే ఈయన ఒకవేళ ముఖ్యమంత్రి అయితే చేసే కార్యక్రమం ఏంటంటే మళ్ళీ మేము కుల వృత్తులే చేసుకోవాలి, అంటే కళ్ళు తీసేవాడు కళ్ళే తీయాలి, చెప్పులు కుట్టేవాడు చెప్పులే కుట్టుకోవాలి, కుండలు తయారు చేసేవాడు కుండలే చేయాలి, అంటే ఈ రకమైన పెత్తందారి మనస్తత్వం. మరి దీన్ని పెత్తందారి కాకపోతే ఏమంటారండి? చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇదే కత్తిర్లు, ఇదే ఇస్త్రీ పెట్టెలు, ఇదే కుట్టు మిషన్లు ఇచ్చి మీరు కుల వృత్తుల్లోనే ఉండండి, మీరు మాకు ఎప్పుడు పాలేరుతనం చేయండి అనే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి అయ్యే ఇచ్చాడు. ఇవాళ జగనన్న డైరెక్ట్గా డబ్బిస్తూ ఉన్నాడు. ఆ డబ్బుతో ఏం చేస్తూ ఉన్నామండి? మాకు నచ్చింది, మాకు తోచిన వ్యాపారాలు మేము చేస్తూ ఉన్నాం. మేము చేసుకుని మేము కూడా అన్ని కులాలతో పాటు అగ్రవర్ణాల కులాలతో పాటు మేము కూడా పైకి రావాలని కోరుకుంటా ఉన్నాం. అందులో తప్పే ఉన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ జగనన్న సుమారుగా 170,000 కోట్ల రూపాయలు సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,00,000 1,02,000 కోట్లు అటు ఇట్లా ఉంటే ఉండొచ్చు కాక, సబ్జెక్ట్ టు కరెక్షన్ 170,000 కోట్ల రూపాయలు ఇవాళ బీసీల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జగనన్న డబ్బు పంపించాడు. నువ్వు డిక్లరేషన్ పెట్టుకోవాలా, రాబోయే 5 సంవత్సరాల్లో డిక్లరేషన్ పెట్టుకుని 150,000 కోట్ల రూపాయలు ఇంకా జగనన్న కన్నా తక్కువే ఇచ్చిన డబ్బులు కరోనా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు అందించారు. మరి జగనన్న గొప్పవాడు కాదా? నువ్వు పవన్ కళ్యాణ్ గారు కలిసి మీరు చేసేది ఏంటండి? ఇవాళ నీ కళ్ళబుల్లి మాటలు, నువ్వు చెప్పే మాటలు ఇవాళ ప్రజలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. డ్వాక్రా రుణమాఫీ అన్నావు, చేసావా? మోసం చేసావు కదా, మహిళలు మోసం చేసావు. రైతు రుణమాఫీ అన్నావు, రైతులను మోసం చేయలేదా? మోసం చేసావు. యువత, మాలాంటి యువకులందరినీ కూడా నెట్ట నిలువున మోసం చేసావు. నువ్వు చెప్పిన డైలాగ్ ఇవ్వాలన్న రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత చెవుల్లో ఇంకా ఈకో అవుతూ ఉంది. అదేంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరికి కూడా జాబులు రాలా. మరి దీన్ని ఏమంటారు? యువతను కూడా మోసం చేసావు. ఇంకా నువ్వు చెప్పే మాటలు వినడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జగనన్న మంచి చేస్తే అవును యువకుడు మంచి చేశాడని ఒప్పుకోండి, లేదు ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయనుకో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ఒప్పుకుంటాం. కానీ ఇవాళ ఏదో బీసీ డిక్లరేషన్ పెట్టేసి నువ్వేదో చెప్తా ఉన్నావు 10,00,000 రూపాయలు చంద్రన్న భీమా ఇస్తానని. గతంలో ఇచ్చింది అది ప్రధానమంత్రి గారి పథకం, దాని పేరు మార్చుకుని నీకులాగా మేము ఎప్పుడు పేర్లు మార్చుకోవాలా? మేము ఇవాళ పిఎం కిసాన్, వైఎస్ఆర్, రైతు భరోసా అని చెప్తా ఉన్నాం. ఆ చంద్రన్న భీమా అని చెప్పేసి పెట్టుకుని నువ్వు ఇచ్చేది 50,000 అయితే కేంద్ర ప్రభుత్వం 4,50,000 ఇచ్చింది. ఇప్పుడు ఆ పథకం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం డ్రాప్ చేశారు కాబట్టి పోయింది. ఇది కాకుండా బీసీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 ఇస్తా ఉన్నావు, ఇస్తానని చెప్తా ఉన్నావు. నువ్వు చెప్పే మాటలు ఎవరైనా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? దీనికన్నా గొప్పగా జగనన్న రాబోయే రోజుల్లో ఇంకా చేస్తారు, మాకు పూర్తి నమ్మకం ఉంది. పేద ప్రజలకి పెన్షన్లు ఇచ్చే దాంట్లో కానీ, లేకపోతే పేద ప్రజల్ని ఆదుకునే దాంట్లో కానీ, లేకపోతే బడుగు బలహీన వర్గాలని అభ్యున్నతకై కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏంటండి, 5 డెప్యూటీ సీఎంల్లో 4 డెప్యూటీ సీఎంలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇవ్వలేదా అని అడుగుతా ఉన్నా. జగనన్న అర్ధ సింహాసనాన్ని తీసుకొచ్చి మా బీసీలకి ఇచ్చాడే, మరి ఇంక జగనన్న కాకపోతే ఇంకెవరు కావాలండి? ఇవాళ అన్ని రకాలుగా కూడా చెప్తా ఉన్నా, ప్రతి అంశంలోనూ ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ది సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో మళ్ళీ మళ్ళీ కూడా జగనన్నే ముఖ్యమంత్రి కావాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు
మేము బ్యాక్ బోన్ క్లాస్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వానికి ఉండాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలు ఎవ్వరు కూడా అమాయకులు కాదండి. ఇవాళ రాజకీయ నాయకులు మైండ్ సెట్ మారితే మారచ్చు. 10 మంది ఒక రకంగా అనుకుంటే రాజకీయ నాయకులు కూడా ఓహో 10 మంది ఆ గవర్నమెంట్ బాగాలేదన్నమాట, వీళ్ళు బాగున్నారన్నమాట అనుకోవచ్చు. కానీ ప్రజలు ఇవాళ లబ్ధి పొందారు. జగనన్నని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, రోసయ్య గారిని చూశారు, ఇంకా ఎంతోమంది ముఖ్యమంత్రిని చూశారు, రాజశేఖర్ రెడ్డి గారిని కూడా చూశారు. జగనన్న ఇచ్చిన సంక్షేమ పరిపాలన ఇప్పుడు దాకా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా. ఇవాళ గతంలో మనం చూసేవాళ్ళం, పేపర్ తీస్తే కాల్మనీ కేసులు చూసేవాళ్ళం, పేపర్ తీస్తే రైతు ఆత్మహత్య ఫోటోలు చూసేవాళ్ళం. ఇప్పుడు ఒక్కటైనా కనబడుతుందా? ఒక్కటైనా కనబడుతుందా? ఇవాళ మార్పు జరగలేదా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం పోలేదా? మరి అన్నీ జరుగుతూ ఉన్నాయనంటే దానికి వెనకాల ఉన్నది ఏకైక పర్సన్, సింగిల్ పర్సన్, అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయనతో పాటు నేను ఆయన ప్రభుత్వంలో ఎంపీ కింద ఉన్నందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. యాజ్ ఏ బీసీగా, బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన ఒక ఎంపీగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇంకా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు మా బడుగు బలహీన వర్గాల్ని ఇంకా పైకి తీసుకొచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తారు. ఇంకా మేము మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము. జగనన్న మాట చెప్తే మాట తప్పరు, మడమ తిప్పరు. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తే మొత్తం దాన్ని తొంగలోకి తొక్కుతారని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే దానికి ఒక లెక్కపత్రం లేదండి. ఎవరైనా మామూలుగా చనిపోయినా కానీ ఒక బీసీ అయితే దాన్ని తీసుకొచ్చి అందులో పెడతారు. నేను చెప్తున్నా, క్రైమ్ రేటు గతానికి ఇప్పటికీ మనం చూస్తే చాలా తగ్గింది. ఇప్పుడు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, బీసీ చట్టం అంటే ఏం తెస్తావు, దానికి ఒక గైడ్లైన్స్ ఉండాలి కదండి, అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద తీసుకొస్తావా, సరే తెలపచ్చు కదా, మా ఎస్సీ సోదరులు కూడా వింటారు. ఇప్పుడు బీసీ చట్టం తెస్తానంటే దానికి దాంట్లో ఏముంది? కాదు, నేను చెప్తున్నా ఇప్పుడు ప్రభుత్వం అట్లా కాదండి. ఇప్పుడు మీరు నాకు 300 అని చెప్పారు, నా దృష్టిలో అయితే లేదు. జనరల్గా గణాంకాలు పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో ఉంటాయి. మామూలుగా చనిపోయినా కానీ ఆయన ఒకవేళ బీసీ అయితే ఆ లెక్కల్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయినా కానీ ఒకవేళ అతను బీసీ అయితే లెక్కల్లో తీసుకొస్తున్నారు, దానికి శాంటిటీ లేదు. ఇవాళ చెప్పడానికి ఏముందండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అన్ని అబద్ధాలే. చెప్పడానికి ఎన్నైనా చెప్తారు. ఇవాళ నేను ఒకటే అంశం చెప్తున్నా, బీసీ చట్టం తీసుకుని వస్తానని చెప్తా ఉన్నారు. ఆ బీసీ చట్టంలో ఉన్న పూర్వాపరాలు ఏంటో చెప్తే నిజంగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇవాళ మీరు 4.5 సంవత్సరాలు ఆపోజిషన్లో ఉన్నారు, 4.5 సంవత్సరాలు సరిపోలేదా? బీసీ చట్టంలో పూర్తి క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడానికి మీకు సరిపోలేదా? ఎందుకు ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద బీసీ అట్రాసిటీ కేసులు ఏమైనా తీసుకొస్తారా? దానికి చెప్తే మా దళిత సోదరులు కూడా వింటారు. ఏదో తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకుందాం అంటే కుదరదు. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు మీకు ఇందాక ఒక డైలాగ్ చెప్పాను కదా, జాబ్ కావాలంటే బాబు రావాలి. ఇది కూడా అంతే. మీకు జాబ్ వచ్చిందా మీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా? అదే, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు అనుకోండి. జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. బాబు వచ్చాడు, జాబ్ వచ్చిందా? ఎవడికి రాలే ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ కొడుకు తప్పితే ఇంకొకటికి ఎవరికి జాబ్ రాలే. అదే రకంగా ఉంటుంది. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని ఎంచుకుంటారండి, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఆ జన్మభూమి కమిటీలు రాసుకుంటారు. గతంలో